ఇంకా మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ధామ్ ముచ్చట్లు తీసుకొని జల్దిన షురు చేసుకుందాం నడువురిగా ఫాల్కన్ పంప్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పౌడ్ బాయ్ బీవీఆర్ ఇన్ఫా డెవలపర్స్ వాసన్ ఐకేర్ హాస్పిటల్స్ అండ్ కేసీపీ రైస్ ధూమ్ధామ్ ముచ్చట్లు షురు దొంగతనాలు చేసుట్లా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న దొంగోడైనా ఎంత సీనియర్ మోస్ట్ దొంగోడైనా సరే దొంగతనానికి పోయిన ప్రతిసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయం భయంగానే దొంగతనం చేస్తుంటాడు కదా కానీ ఇప్పుడు మీరు చూడబోయే దొంగోడు అసుంటోడు కాదు దొంగతనం కూడా భయపడకుండా ధైర్యంగా ఎట్లా చేయొచ్చో చూపెట్టిండు ఆగో వాని ధైర్యానికి దండం పెట్ట అగ చూడు రి ఇంట్లో గల్లపెట్టెలకెళ్ళి తీసుకున్నట్టే ఎంత నిమ్మలంగా చేస్తున్నాడో దొంగతనము ఆహా వైన్స్ ఓనర్ కూడా ఇంత దర్జాగా ధైర్యంగా పెట్టెల షేయి వెడతాడో వెట్టడో గాని ఈ దొంగోడు మాత్రం నేనే ఓనర్ను అన్న లెవెల్లా సంచల పైసల కట్టలేసుకుంటుండు మరి పట్టుబడితే పోలీసు వాళ్ళ తన లెక్కలు తేడా రావద్దని ముందే లెక్క పట్టుకోబోతుండో ఏమో మనకైతే తెలియదు గాని కుర్చీల కూచొని కట్టలన్నీ సంచలేసుకుంటున్న ఈ దొంగోని ధైర్నాన్నైతే మెచ్చుకోవాల్సిందే కతిమ దొంగోల్లంతా ఉంటారా ఇంత డేరింగ్ డాషింగ్ దొంగలు కనీసం మూతికి మాస్కు బట్ట పేలు కన్నా పెట్టుకోలే నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రం సాయి బాలాజీ వైన్స్ ఇది మొన్న ఐదు రోజుల కింద ఈ వైన్స్ల వడ్డాడు దొంగోడు ఎట్లనన్నా దొరకబట్టాలని కావలి కాస్తుంటే నిన్న తెల్లారంగా బండి మీద నిమ్మలంగా ఏడుకో వయొస్తుండట ఇంకేడికి మళ్ళా ఏడనో సూటి పెట్టినట్టున్నాడు గాని అట్లా పట్టుబడ్డ వీడిని విచారిస్తే వీడు చాలా సీనియర్ మోస్ట్ దొంగోడన్న ముచ్చట తెలిసిందట పోలీసు కొల్లాపూర్ సిఐ సార్ చెప్తుండు ఈ రోజు ఉదయము ఐదున్నర గంటల సమయంలో ఒక అనుమానాస్పద వ్యక్తి ఓ హీరో యాక్టివ్ మీద వెళ్తా ఉంటే మేము వెహికల్ చెకింగ్ లో ఉన్నాము అతన్ని పట్టుకొని విచారించగా ఈ జరిగినటువంటి దొంగతనం గురించి ఒప్పుకోవడం జరిగింది అతని పేరు వచ్చేసి పులిజాల చిన్న మల్లయ్య పెద్ద కొత్తపల్లిలో వైన్ షాప్ లో జరిగినటువంటి దొంగతనంలో దాదాపుగా పది లక్షల రూపాయలు దొంగతనం చేసిండు ఈ దీంతో పాటుగా అతను ఇంకా మూడు దొంగతనాలు చేయటం జరిగింది దొంగతనం చరిత్ర చాలా ఉంది దాదాపుగా నూరు నూట ఇరవై కేసుల వరకు ఇన్వాల్వ్ ఉన్నాడు అంతా చెప్పిండు కానీ ఈ దొంగోనికి ఇంత ధైర్యం ఎందుకుందన్న ముచ్చటనైతే చెప్పలేదు అసలు ముచ్చట ఏందంటే ఈడు దొంగగాకముందు కానిస్టేబుల్ అట ఒక మర్డర్ కేసులో సస్పెండ్ అయ్యి ఆటనుక దొంగ లెక్క మారిండట మొత్తం నూరు నూటి ఇరవై దాంకా వేసిండట దొంగతనాలు మొన్న డిసెంబర్ రెండో తారీఖే జైల్లోకి బయటపడి నెల నెల రోజులల్లోనే నాలుగు దొంగతనాలు నమోదు చేసుకుండట వీని ఖాతాల అదన్నట్టు ఈ దొంగ లెక్క మారిన మల్లయ్య అలియాస్ చిన్న ఎల్లయ్య గారి స్టోరీ కానీ దొంగతనాలల్లా వీని స్పీడు డేరు చూస్తుంటే వరల్డ్ రికార్డ్ మంజూరు చేస్తే మాత్రం గంధపుల స్మగ్లర్లు తెలుసు అట్లా గంధపుల స్మగ్లింగ్ చేసినా చెప్పుకోవడానికి అందం సందము గంజాయి స్మగ్లర్ల గురించి ఇన్నము బంగారం స్మగ్లర్లు డ్రగ్స్ స్మగ్లర్లు వీళ్ళందరి లలిత కళలు కూడా మీ అందరికి ఎరికే కానీ ఈ నడమ పిట్టెల స్మగ్లర్లు పాముల స్మగ్లర్లు పులుల స్మగ్లర్లు పురుగుల స్మగ్లర్లు కూడా మోఫైరు ఇగో మల్లోపారి పారి మీ దర్శనానికి వచ్చిర్రు చూడూర్రిగా ఆ మాంచి ఏసీ తోనున్న సూపర్ లగ్జరీ బస్సు కనబడుతున్నదా ఇది మన కాడిది గా బెంగాల్ రాష్ట్రం బస్సు మరి ఈ బస్సు ఎవరు ప్రయాణం కడుతున్నారో మీరు జర చూడూర్రి చూసిరా ఏసీ బస్సుల రామశిల్కలు కలర్ పిట్టలు పోతున్నాయి ఇవి మంచిగా వేరే దేశం పోతుంటే నడిమిట్ల పోలీసు వచ్చి వీటిని కిందికి దింపిర్రు ఎందుకయ్యా అంటే వీటిని స్మగ్లింగ్ చేస్తున్నారో స్మగ్లింగ్ హోష్ని రామశిల్కలు కూడా స్మగ్లింగేనా కలర్ కోడి పిల్లలు కూడా ఎత్తుకొవుడేనా అని అనిపిస్తున్నది కదా మరి ఇవి ఉత్తపచ్చి శిల్కలు కోడి పిల్లలు కావు జర ఎరైటీ పక్షులట ఏడ పడితే ఆడ తిరిగాయట కానీ ఈ దొంగగాళ్ళకు మాత్రం మంచిగా దొరికినాయి ఈ వీటిని వేరే దేశంలో అమ్ముకుంటే ఒక్కొక్క పిట్టకు లక్ష రూపాయలు ఏమో వస్తాయి అని అంటున్నారు మనకాడ నుంచి ఓవుడు వేరే దేశంలో అమ్ముకునుడు తప్పే కదా అందుకే పోలీసు వాళ్ళు దొరకబట్టి ఈ దొంగ స్మగ్లర్ గాళ్లను అరెస్ట్ చేసిర్రు ఇక ఈ శిల్కలు కీస్ కీస్ అనే సప్పుడు పోలీస్ టౌన్ అంతా గాయ గాయవుడట అవిటిని ఎడ పట్టుకోవాలను పోలీసు వాళ్ళకే అర్థం కాలే ఇక లాస్ట్ కు జంగల్ ఆఫీసర్లు వచ్చి జూ పార్కు పట్టుకపోయారట అది అన్నట్టు సంగతి లాస్ట్ కు మన దేశం శిల్కలను కోడిపిల్లలను కూడా ఇడిచిపెడతలేరు కదా ఈ స్మగ్లర్ గా అయినా ఇంత కష్టపడి ఇంత పెద్ద బస్సు మాట్లాడుకొని పక్షులను దేశాలు దాటించే బదులు ఇదే కష్టము ఏదైనా నియతగా పనిచేసే కాడ పెడితే ఏమవును కదన ఇవ్వన్నట్టు అలాంటిదూందా ముచ్చట్లు మళ్ళీ వస్తూ ఇట్లనే మంచి మంచి ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ మల్లీశ్వరి అప్పటిదాకా మీ అందరికీ ఎరుకున్నదే కదా అది ಸೂಚನೆ ಉಂಟು ಟಿ ನ್ಯೂಸ್ ನಮಸ್ತೆ